கடப்பாபிமான அஸ்தம் பார்த்ததேசன் அந்த ஆந்திரப்பிரதேஷ்லோனி கடப்பக்கு வாயுங்க 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాంతీయ విమానాశ్రయం. ఇది 669.5 ఎకరాలు భూమిలో విస్తరించి ఉంది మరియు 42 కోట్లతో అప్గ్రేడ్ చేయబడింది. అప్గ్రేడ్ చేసిన విమానయాన్ని 7 జూన్ 2015 భారత పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. టర్మినల్ భవనం ఒకటేసారి 100 పీక్ అవర్ ప్రయాణికులకు హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు అప్లాన్ 2 ATR 72 రకం విమానాలలో వసతి కల్పిస్తుంది. విమానాశ్రయం 1953లో నిర్మించబడింది. అది ప్రారంభంలో 3800 ఫీట్లు 1067 మీటర్ల రన్వే ఉంది. 1980లో వాయు హైదరాబాద్ నుండి కడపకు సర్వీసులు నడిపింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2007లో 80R-42 మరియు 80R-72 రకం విమానాలు నిర్మించడానికి కడప మరియు వరంగల్లో ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2009లో కొత్త 6.62 ఫీట్ × 150 ఫీట్ అంటే 2500 మీటర్ × 46 మీటర్ రన్వే బిల్డ్ ఆపరేటర్ మరియు ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 21 కోట్లు దీంతో పాటు 1 కోటి పదకొండు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మించారు. 24 కోట్లు 2వ దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనం, ప్యాసింజర్ టెర్మినల్, పార్కింగ్ బేలు, అంతర్గత రహదారులు 13 కోట్లు 8 కోట్ల అంజనాయంతో ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేశారు. ఎయిర్ పెగాసిస్ బెంగళూరుకు వారానికి 3 సార్లు 80R-72 సర్వీసులు ప్రారంభించినప్పుడు 7 జూన్ 2015 విమానాశ్రయం షెడ్యూల్ చేయబడిన వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ తక్కువ ప్రయాణికుల కారణంగా విమానాలు త్వరలో రద్దు చేయబడ్డాయి. ఏప్రిల్ 2006లో ట్రూజెట్ హైదరాబాద్ విమానాలు ప్రవేశపెట్టింది. కొన్ని నెలల తర్వాత అవి రద్దు చేయబడ్డాయి. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ ఉడాన్ కింద ఎంపిక చేసిన 23 విమానాశ్రయాల్లో కడప విమానాశ్రయం ఒకటి. మార్చి 2017లో ట్రూజెట్ సెప్టెంబర్ 2017లో హైదరాబాద్ నవంబర్ 2017లో చెన్నై మీదుగా మైసూరుకు మరియు మార్చి 2018లో విజయవాడకు రోజువారీ విమానాలను ప్రవేశపెట్టింది.